డాక్టర్ గారు, సెక్స్ లో మంచి స్టామినా రావాలంటే ఏం తినాలి? సెక్స్ లో మంచి స్టామినా, మంచి ఎనర్జీ అంటే రోజుకి 3 సార్లు 4 సార్లు 5 సార్లు సెక్స్ చేసేట్లు ఉండాలి. అలాగే సెక్స్ ఒకసారి పాల్గొంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఏకధాటిగా సెక్స్ చేసేట్లు ఉండాలి. అది వాడు కాదు. మంచి స్టామినా రావాలంటే ఏ తినాలండి? ఏ ప్రత్యేకం ఏం అవసరం లేదండి. సెక్స్లో స్టామినాకి మామూలుగా రోజువారీ ఏం భోజనం చేస్తామో ఏం చేస్తే సరిపోతుంది. అంతేగాని ఇది తింటే బ్రహ్మాండమైన ఎనర్జీ వచ్చేస్తుంది, అది తింటే బ్రహ్మాండమైన స్టామినా వస్తుంది, అలాంటిది ఏం లేదు. సెక్స్లో చక్కగా ఉండాలంటే, మంచిగా ఉండాలంటే కావాల్సినంటే మామూలు హెల్త్ చేయాలి. అంటే బీపీలు షుగర్లు ఏం లేకుండా ఉండాలి. ఒకటి లైఫ్, ఆ జీవనశైలి యాక్టివ్గా ఉండాలి. అంతేగాని సోమరిపోతులాగా డల్గా ఇంట్లో కూర్చొని ఏం పని చేయకుండా కూర్చుంటే వాడికి ఏం ఉండదండి, సరిగ్గా ఉంటాడు సెక్స్లో. మనిషి చురుగ్గా ఉండాలి. చురుకు ధనం. ఏ మనిషి చురుగ్గా ఉంటాడండి? రెగ్యులర్గా ఎవడైతే పనిలో నిమగ్నమై ఉంటాడో, బుర్ర యాక్టివ్గా ఉంటుందో, శరీరం యాక్టివ్గా ఉంటుందో వాడు చురుగ్గా ఉంటాడండి. ఎవరు అంటే నిరంతరం మనసు చురుగ్గా పనిచేస్తుండాలి, శరీరం కూడా యాక్టివ్గా పనిచేస్తుండాలి, అప్పుడు మనిషి చురుగ్గా ఉంటాడు. అన్నిట్లో చురుగ్గా ఉంటాడు వాడు. సెక్స్ కూడా చురుగ్గా ఉంటాడు, ఆలోచన చురుగ్గా ఉంటాయి, అన్నీ చురుగ్గా ఉంటాయి. అంచేత సెక్స్లో మంచి స్టామినా కావాలంటే మామూలు ఆహారమే కావాలి, కానీ ప్రత్యేకం లేదు. అయితే మనిషి మాత్రం జనరల్ హెల్త్ మాత్రం చక్కగా ఉండాలి. ఫస్ట్ థింగ్ జనరల్ హెల్త్. మామూలు రోజు ఏం తింటే చాలండి. ఇంకే ప్రత్యేకంగా సెక్స్ కోసం తినేదంటే లేదు. ఎవరైనా సెక్స్ కోసం తిను చెప్తే అది కరెక్ట్ కాదు. మనం తినే అయితే ఎవరు సెక్స్లో చక్కగా పాల్గొంటారంటే పాల్గొనే ఆపోజిట్ పార్ట్నర్ మీద మనసు కలగాలి. వాళ్ళని చూస్తే వాడు కావాలి, నువ్వు నాకు కావాలి, నీ పొందు నాకు కావాలి అనే ఒక తహతహ కావాలి మనసులో. కోరిక, ఆ కోరికతో పాటు వాళ్ళ పొందు పొందాలనే తహతహ ఆరాటం మనసులో ఉండాలి. అంతేగాని ఏదో పాల్గొందాం తప్పదు కనుక అంటే మాత్రం ఏ అవస్థ ఉండదండి. ఆ వ్యక్తి మీద, ఎవరితో సెక్స్లో పాల్గొంటున్నారో వ్యక్తి మీద ఆకర్ష ఉండాలి, కోరిక ఉండాలి, తహతహ ఉండాలి. అప్పుడు ఒకసారి కాదు 10 సార్లు కూడా పాల్గొంటారు. ముందు కాసినేంటి, జనరల్ హెల్త్ బాగుండాలి. జనరల్ హెల్త్ లేదా ఇప్పుడు నీరసంగా ఉంటుంది, డల్గా ఉంటుంది, మనిషి హుషారు ఉండదు. అంటే జనరల్ హెల్త్ ఎవరికి బాగుంటుందో వాళ్ళు హుషారు ఉంటారు. దాంతో వ్యక్తి మీద, ఈ పాల్గొనే వ్యక్తి మీద ఆకర్షణ ఉండాలి, కోరిక ఉండాలి, తహతహ ఉండాలి. ఆ తహతహ ఉన్నప్పుడు చక్కగా పాల్గొంటారు. ఆడవాళ్ళైతే మగాళ్ళ మీద, మగాళ్ళ అయితే ఈ చురుగుదనం ఎక్కొస్తుంది. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా తీసుకోవాలి, రోజు వ్యాయామం చేయాలండి కొంత మాత్రం. ఎవరైతే వ్యాయామం చేస్తారో వాళ్ళలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, డోపమిన్, అది మనలో డిజైర్ని, చక్క కోరికని చక్కగా రగిలింపజేస్తుంది. ఆక్సిటోసిన్, మనిషికి కావాలనే కోరికని పెంచుతుంది. సెరోటోనిన్, మనలో డిప్రెషన్ వాటిని పోగొడుతుంది. ఎండార్ఫిన్స్, మనిషికి క్లైమాక్స్లో మంచి తృప్తి కలిగిస్తుంది. దీన్ని ఏమంటారు, ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా లవ్ హార్మోన్స్ అంటారు. అవి చక్కగా ఉత్పత్తి అవుతాయండి. అంచేత ఎక్సర్సైజ్ కనీసం 1 గంట రోజు, 1 గంట వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఏదో ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. 2, మనిషి పనిచేయాలి. 3, నిద్ర కనీసం మినిమం 6 అవర్స్ కంటిన్యూస్ స్లీప్ కావాలి. మినిమం 6 అవర్స్, 8 అవర్స్ చక్కగా నిద్రపోగలిగితే, ప్రశాంతంగా 8 అవర్స్ నిద్రపోగలిగితే ఇక ఎదురు లేదండి, చక్కగా ఉంటుంది. కొంతమంది 10 గంటలు 12 గంటలు నిద్రపోతారు. ఎందుకు? ఆ నిద్ర వేస్ట్. మళ్ళీ అక్కడ ఎవరు ఎక్కువ నిద్రపోతారో వాళ్ళు మళ్ళీ వాళ్ళు దల్నేసి వచ్చేస్తుంది.
6 to 8 hours నిద్రపోతే అది ఆరోగ్యం అండి, 10 గంటలు 12 గంటలు పోతే అనారోగ్యం అండి. గుర్తుంచుకోండి, అతి సర్వత్ర వర్జియే అన్నారు. అందుకని నిద్రపోవాలన్నారు కదా అని 10 గంటలు 12 గంటలు నిద్రపోతే మాత్రం వాళ్ళు పనికి రాకుండా దద్దమలా తయారవుతారు. 6 hours, 7 hours, 8 hours అంతే, ఏదో ఒకటి 6 to 8 hours మధ్య నిద్రపోవాలి అంతే. ఆ నిద్ర మాత్రం ఉండాలి, ప్రశాంతమైన నిద్ర కావాలి, అంతే కలత నిద్ర కాదు. నిద్రపోతే ఫీల్ కూడా హార్మోన్స్ తగ్గా తిరుగుతాయి, ఆరోగ్యం తగ్గా ఉంటుంది, తినదిని వంట పడుతుంది. మామూలు రొటీన్ ఆహారే, మామూలుగా ఆహారం మనం తింటాం, కూరగాయలు తింటాం, కొద్ది ఏదో ఒకరి పళ్ళు తింటాం, ఏదో తీసుకుంటాం, అది బాగానే ఉంటాయి. అంచేత ముందు కావాల్సింది అంటే మనిషికి కావాల్సింది మంచి మన తహత కావాలి, ఆకర్షణ కావాలి. ఆ ఉంటే మంచి స్టామినా వస్తుంది అన్నమాట. స్టామినాకి అంతేగాని ఓ ఇంత తినేసి ఏదో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఏదో ఇంత ఎండేసే పళ్ళు అవి తింటే కదండి. పాల్గొనే వ్యక్తి మీద మాత్రం ఆకర్షణ కావాలి, కోరిక కావాలి, తహత కావాలి. ఆ ఉన్నప్పుడు తప్పకుండా మంచి స్టామినా వస్తుంది, అంతేగాని వేయలేదు. కానీ ఎక్సర్సైజ్ మాతో కాదు, దేనికి మనలో ఫీల్ కూడా హార్మోన్స్ చక్కగా విడుదలవుతాయి, దానివల్ల చక్కగా మనిషి తన హుషారుగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.